నమస్కారం. హిందూ సనాతన ధర్మానికి ప్రతీక మన భగవద్గీత, యోగ శాస్త్రానికి నుదుటి గీత మన భగవద్గీత. మహాభారత యుద్ధరంగంలో అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన విషయ సారాంశమే భగవద్గీత. ధర్మ సంస్థాపన కోసం లోకంలో తాను అవతరించి తన అవతార తత్వాన్ని వివరించారు శ్రీకృష్ణ పరమాత్మ. ఈనాటి కార్యక్రమంలో ఎంతోమంది విశిష్ట వ్యక్తులను మనం ఈ కార్యక్రమం ద్వారా పరిచయం చేసుకుంటూ ఉంటాం. అలాగే ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ శాస్త్రవేత్త, భగవద్గీత పరిశోధకులు, అలాగే ప్రముఖ ఫార్మస్యూటికల్ కంపెనీ ల్యూపిన్లో తన విధులు నిర్వర్తిస్తున్న ప్రముఖ శాస్త్రవేత్త శ్రీ దంటు మురళీకృష్ణ గారు ఇవాళ మనతో పాటు ఉన్నారు. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారండి? బాగానే ఉన్నామండి. ఓకే, మీ గురించి చాలా విన్నాము. ఒక శాస్త్రవేత్తగా మీ విధులు నిర్వర్తిస్తున్నారు మీ రంగంలో, అలాగే అది కాకుండా ఆధ్యాత్మిక రంగంలో భగవద్గీతపై పరిశోధన చేసి 108 శ్లోకాలు తీసుకుని పుస్తకాలు సీడీల రూపంలో తీసుకొచ్చారు. అసలు ఈ వైపు ఎలా రావాలనిపించింది? ఆ ఇంట్రెస్ట్ ఎలా కలిగింది మీకు? దీనికి మెయిన్ మా పేరెంట్స్ వాళ్ళ ప్రేరణ మూలంగా ఈ భగవద్గీత చేశాను నేను. ఎందుకంటే మా మదరు ఫాదరు చాలా రిలీజియస్. మదర్ ఎప్పుడు కూడా మార్నింగ్ ఈవినింగ్ పూజ లేకుండా ఆవిడ ఏ పని చేయరు. వాళ్ళ ద్వారానే నాకు ఈ ఇన్స్పిరేషన్ కలిగింది. అంటే నేను ల్యూపిన్ లిమిటెడ్ ఇస్ ఎ ఫార్మాసిటికల్ కంపెనీ, దాంట్లో సీనియర్ జనరల్ మేనేజర్గా ఉన్నాను. అంటే ప్రతి మనిషి అకాడమిక్స్ తర్వాత కెరియర్ ప్రొఫెషనల్ అని ప్రోగ్రెస్ చేస్తూనే ఉంటారు. అది దట్ ఈస్ నాట్ ఏ గ్రేట్ థింగ్. అలాగే నేను కూడా నా అకాడమిక్స్ నేనంతా డిస్టింక్షన్లోనే ఉన్నాను. దాని తర్వాత ప్రొఫెషనల్ కూడా ఐ సక్సెడెడ్ అవర్ లాట్. ఇవందరూ చేసేదే కదా, వేరే ఏదైనా మనం సమ్ యునిక్ వర్క్ స్టాండర్డ్ వర్క్ చేద్దామనే ఒక సంకల్పం నాకు కలిగింది. దాంతో మా పేరెంట్స్ స్పిరిచువల్ కాబట్టి భగవద్గీత చాలా హయ్యెస్ట్ స్క్రిప్చర్ కాబట్టి, మన హిందూ స్క్రిప్చర్ కాబట్టి అంతకుమించి ఇంకోటి మనకి మన భారతదేశంలో భగవద్గీత అంటే చాలా గొప్ప గ్రంథం. అదే సబ్జెక్ట్ కింద తీసుకుని, అంతేకాకుండా నేను ఒక సీనియర్ మేనేజ్మెంట్లో ఉండబట్టి మేనేజ్మెంట్ కాన్సెప్ట్ మీద చేద్దామని చెప్పి ఒక ఆలోచన వచ్చింది. అందుకని చెప్పి నేను భగవద్గీతనే నేను సబ్జెక్ట్ కింద సెలెక్ట్ చేసుకున్నాను. దాంట్లో ఉన్న అందరూ స్పిరిచువల్ లేకపోతే ఫిలాసఫికల్ టెక్స్ట్ కింద భావిస్తారు, కానీ నేను చూసింది ఏంటంటే దాంట్లో మన లైఫ్ మేనేజ్మెంట్కి కావాల్సిన చాలా సూత్రాలు దాంట్లో ఉన్నాయి. నేను మేనేజ్మెంట్లో ఉండబట్టి నేను వాటిని కాన్సెప్చులైజ్ చేసి, అంటే భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి, 18 చాప్టర్లు. నా కాన్సెప్ట్లో అన్ని చాప్టర్ నుంచి తీసి డిఫరెంట్ శ్లోకాల్స్ నేను సెలెక్ట్ చేసి ఒక కాన్సెప్ట్ లేస్ చేసి స్మాల్ స్మాల్ క్యాప్సూల్స్ కింద తయారు చేసి వాటిని నేను ఆ విధంగా పర్టికులర్గా యంగ్ జనరేషన్కి ఉపయోగపడేట్టుగా నేను చేద్దామనే ఒక ఆలోచనతో ఇది స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ దీనికి నాకు టైం పట్టింది. ఎందుకంటే ప్రొఫెషనల్ టైం తర్వాత, మన డ్యూటీస్ తర్వాత ఇది నేను చేయాలి కదా. ముఖ్యంగా మనం తెలుగు వాళ్ళం చూసుకుంటే కనుక భగవద్గీత అనగానే ఘంటసాల మాస్టర్ గారు పాడిన 108 శ్లోకాలు తీసుకుని పాడినవే గుర్తొస్తుంది. ముఖ్యంగా పార్థాయ ప్రతిబోధితం అన్న శ్లోకంతో స్టార్ట్ అవుతుంది. అలాగే కాకుండా ఇంకా చాలామంది కూడా రాసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మీది హైలైట్ అవ్వడానికి ఏమిటి కారణం ఏమిటి? భగవద్గీత అనగానే మన తెలుగు వారందరికీ ఘంటసాల గారు గుర్తొస్తారండి.
ఘంటసాల గారి భగవద్గీత లేని తెలుగువారి ఇల్లు ఉండదు నా ప్రకారం. అలాగే చాలామంది చేశారు. ఈ మధ్య మన గంగాధర శాస్త్రి గారు కూడా సంపూర్ణ భగవద్గీత చేశారు. అలాగే హిందీలో కూడా చాలామంది మహానుభావులు భగవద్గీత వాళ్ళు వాళ్ళ వ్యాఖ్యలతోటి తయారు చేశారు, బుక్స్ పబ్లిష్ చేశారు, ఆడియోలు కూడా తయారు చేశారు. కానీ నేను ముందుగా చెప్పినట్టుగా ఒక కొత్తదనం తీసుకురావడానికి, అంటే భగవద్గీత అంటే ఈనాటి జనరేషన్ ఒక ఎల్డర్స్ పీపుల్కే అని వాళ్ళకు భావన, పెద్దవారికన్నా లేకపోతే ఇది పోస్ట్ రిటైర్మెంట్ కోర్స్ అని వాళ్ళ భావన. అలా కాకుండా నేను ముందుగా చెప్పినట్టుగా మేనేజ్మెంట్ పొజిషన్లో ఉండబెట్టి మేనేజ్మెంట్ కాన్సెప్ట్స్ మీద తీసుకుని యంగ్ జనరేషన్కి వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్, లీడర్షిప్ క్వాలిటీస్, బిహేవియర్స్ వాళ్ళకి పనికొచ్చేట్టుగా ట్రై చేద్దామని నేను ఆ విధంగా కాన్సెప్చులైజ్ చేసి ఇది 108 శ్లోకాలు తీసుకుని చేశాను. ఎందుకంటే భగవద్గీత 700 శ్లోకాలు మన ప్రతి పుస్తకంలోనూ ఉంటుంది. చాలామంది అడుగుతూ ఉంటారు భగవద్గీత అందరూ చదవమంటూ ఉంటారు కానీ ఏం చదవాలి, ఏం అర్థం చేసుకోవాలి అన్నది వాళ్ళకి తెలియదు. అందుకని చెప్పి నేను కొద్దిగా సింప్లిఫై చేసి దాని సారాంశాన్ని నేను కాన్సెప్టులైజ్ చేసి డిఫరెంట్ చాప్టర్స్ కింద, నా చాప్టర్స్ కింద తయారు చేసి 108 శ్లోకాలతోటి నేను తయారు చేశానండి. ఎలా అంటే దీనికి మనకి పర్టికులర్గా సోల్జర్స్కి వాళ్ళకి డ్యూటీస్ ఏంటి అంటే, మన సెకండ్ వరల్డ్ వార్లో నేను విన్నది ఏంటంటే భగవద్గీతని చాలామంది రిఫర్ చేశారు సోల్జర్స్ వైల్ ఫైటింగ్. చాలా ఇన్స్పిరేషనల్ బుక్, అది మోటివేషనల్ బుక్. ఆ సోల్జర్స్కి కావాల్సిన డ్యూటీస్ అన్నీ నేను ఒక క్యాప్సూల్ కింద తయారు చేసి ఒక 10-15 చాప్టర్ తయారు చేశాను. అలాగే డ్యూటీస్ అండ్ యాక్షన్, నార్మల్ సిటిజన్స్కి మన అందరికీ ఏవి ఉపయోగపడతాయో అవన్నీ తీసి నేను డ్యూటీస్ యాక్షన్స్ మీద చేశాను. లేకపోతే సెల్ఫ్ కంట్రోల్స్కి మనకి ఏం కావాలి, వాట్ ఆర్ ద వేస్ టు కంట్రోల్ అవర్ సెన్సెస్, దాని మీద కాన్సెప్ట్ చేశాను. లేకపోతే మన లీడర్షిప్కి కావాల్సినవి ఏంటి క్వాలిటీస్, లేకపోతే గుడ్ బిహేవియర్స్ ఏంటి వాటి మీద, దెన్ ఈవెన్ మన ఆత్మ గురించి భగవద్గీతలో చాలా చెప్పారు. ఆత్మ అనగానే అందరికీ ఒక ఫిలాసఫికల్గా భావిస్తారు. యాక్చువల్గా నేను సైంటిస్ట్ని కాబట్టి మనం సైన్స్ అంటే లాజిక్ లేకుండా సైన్స్ ఉండదు. అందుకనే ప్రతి వాళ్ళు కూడా దేవుడు ఉన్నాడా లేడా అదే క్వశ్చన్ వేస్తూ ఉంటారు. ఎందుకంటే సైంటిఫిక్ ప్రూఫ్ కావాలి ప్రతి వాళ్ళకి. సైంటిఫిక్ ప్రూఫ్ కావాలి అంటే దెర్ ఇస్ ఎ ప్రూఫ్, బికాజ్ ఈవెన్ సైన్స్ కూడా మనకి ఈరోజు మనం చూస్తున్న సైన్స్ ఆల్మోస్ట్ 1500-2000 ఇయర్స్ నుంచి మన సైన్స్ డెవలప్ అయింది. బట్ భగవద్గీత ప్రామాణికాలని బట్టి, లిటరేచర్ని బట్టి ఆల్మోస్ట్ 5300 బ్యాక్ భగవద్గీత ఉద్భవించింది, లార్డ్ కృష్ణ ఎక్స్ప్లెయిన్ టు అర్జున. సో 5000 ఇయర్స్ బ్యాక్ మెనీ థింగ్స్ ఆర్ అవైలబుల్, మీన్స్ ది సైన్స్ ఈజ్ అవైలబుల్. లైక్ మనం మాట్లాడుకుంటున్నాం ఆత్మ గురించి, మన దాంట్లో శ్లోకంలో మన శరీరం వదిలేసి ఆత్మ ఇంకో శరీరంలోకి ప్రవేశిస్తుంది. మనం సైన్స్ పరంగా చూస్తే ఇట్ కమ్స్ అండర్ థర్మోడైనమిక్స్. ఇన్ థర్మోడైనమిక్స్ ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఎక్స్ప్లెయిన్స్ ద సేమ్. దట్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ దట్ ఎక్స్ప్లెయిన్స్ ఎనర్జీ ఈజ్ కాన్స్టెంట్ బట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అదర్ ఫార్మ్. దట్స్ లైక్ మెకానికల్ ఎనర్జీ కెన్ బి కన్వర్టెడ్ టు అదర్ ఎనర్జీ, మేబీ ఎలక్ట్రికల్ సంథింగ్ లైక్ దట్. సో దట్ ఎనర్జీ ఓన్లీ షిఫ్ట్స్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అదర్ ఫార్మ్, అదర్వైజ్ ఎనర్జీ ఈజ్ కాన్స్టెంట్. ద సేమ్ థింగ్ ఇట్ టోల్డ్ ఇన్ భగవద్గీత విచ్ ఐ టోల్డ్ 5000 ఇయర్స్ బ్యాక్ దట్ మన ఆత్మ నథింగ్ బట్ ఎనర్జీ దట్ ట్రాన్స్ఫర్స్ లీవింగ్ వన్ బాడీ టు అదర్ బాడీ. సో సైన్స్ పరంగా మనం ఆలోచిస్తే ఇది 5000 ఇయర్స్ బ్యాక్ మనకి సైన్స్ తెలుసు, కృష్ణుడు చెప్పాడు అర్జునుడికి, కానీ మనం లాస్ట్ 1500లో మనం తెలుసుకున్నాం. కాబట్టి దెర్ ఇస్ ఎ ప్రూఫ్, ఓన్లీ ద ఇంటర్ప్రిటేషన్ ఈజ్ ద ఇష్యూ, దట్ అవైలబిలిటీ ఈజ్ దేర్. ఓకే సార్, మనం ఇంకా మరిన్ని విషయాలు డిస్కస్ చేసుకుందాం దీని గురించి. ఈ లోపు కార్యక్రమంలో ఒక బ్రేక్ తీసుకుందాం. ఓకే.
కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. కార్యక్రమానికి పునఃస్వాగతం. ఒకసారి మనం మాట్లాడుకుంటున్నాం, ఎనర్జీ కాన్స్టెంట్గా ఉంటుంది బట్ చేంజెస్ ఇట్స్ ఫామ్ అనేసి. దీని గురించి ఇంకా ఫర్దర్గా డిస్కస్ చేసుకునే ముందు మీ పర్సనల్ డీటెయిల్స్లోకి కూడా వెళ్దాము. మీ చిన్నతనం ఎలా గడిచింది? నేను బేసిక్గా ఖమ్మం డిస్ట్రిక్ట్లో, అంటే నియర్ భద్రాచలం కోనవరం అని, నా ఎడ్యుకేషన్ అంతా అక్కడేనండి. నేను పుట్టింది కూడా అక్కడే. అక్కడ హై స్కూల్లో నేను అప్ టు 10th క్లాస్ అక్కడే నా స్టడీస్ అయింది. తర్వాత మా ఫాదర్ కూడా యాక్చువల్గా అక్కడ ఆల్మోస్ట్ 30 ఇయర్స్ కొనుగోలు. మా ఫాదర్ టీచర్, ఆయన 3 జనరేషన్కి ఆయన టీచర్, అంటే గ్రాండ్ ఫాదర్ ఫాదర్ గ్రాండ్ సన్, 3 జనరేషన్స్ హోల్ ఫ్యామిలీస్ ఆయన టీచింగ్లోనే ఉన్నారన్నమాట. అంటే ఆయన తెలియని వాళ్ళు ఎవరు ఉండరు మన ఖమ్మం డిస్ట్రిక్ట్లో. ఆయన ఇచ్చిన శిక్షే బహుశా నేను ఇంతవరకు నేను ఏ పొజిషన్లో ఉన్నదైనా వాట్ ఎవర్ ఐ హ్యావ్ డన్ సో ఫార్. దాని తర్వాత రాజమండ్రిలో నేను మన ఇంటర్మీడియట్ డిగ్రీ కంప్లీటెడ్, దెన్ కురుక్షేత్ర దట్ ఈస్ ఇన్ హర్యానా, అక్కడ ఎంఎస్సీ చేశాను కెమిస్ట్రీ. తర్వాత మన భోపాల్ యూనివర్సిటీలో పిహెచ్డి. సో దెన్ ఆఫ్టర్ ఎడ్యుకేషన్ దెన్ యాజ్ యూజువల్ కెరియర్ ప్రొఫెషనల్, దెన్ ఐ సెలెక్టెడ్ దిస్ ఫార్మా ఇండస్ట్రీ. ఫార్మా ఇండస్ట్రీ 4-5 ఇయర్స్ ఢిల్లీ దగ్గర చేశాను. తర్వాత లూపిన్ లిమిటెడ్ అని, అది గుజరాత్ అంకలేశ్వర్ గుజరాత్, అక్కడ ఒక 12-13 ఇయర్స్ అక్కడ చేశాను. సేమ్ లూపిన్ బ్రాంచ్ అట్ భోపాల్, వాళ్ళు డిమాండ్ చేస్తే భోపాల్లో నేను లాస్ట్ 20 ఇయర్స్ నుంచి భోపాల్లో ఉన్నాను. ఓకే. సో మీరు మీ యాజ్ అ సైంటిస్ట్గా మళ్ళీ తర్వాత ఇప్పుడు ఆధ్యాత్మిక రంగంలో కూడా అడుగిడారు మీరు, ఈ రెండిటికి మధ్య వ్యత్యాసం ఏం గమనిస్తున్నారు? నేను భగవద్గీత అంటే ఆధ్యాత్మికంగా అని నేను కంప్లీట్గా ఎప్పుడు అనుకోలేదు. భగవద్గీత అంటే ఒక ఎడ్యుకేషన్ టెక్స్ట్, అది యూస్ఫుల్ ఫర్ ఆల్ హోల్ మ్యాన్కైండ్. దేర్ ఇస్ నో రిలీజియన్, దేర్ ఇస్ నో డిఫరెన్షియేషన్, ఎవ్రీవన్ ఈజ్ యూనిఫామిటీ, మీన్స్ సమత్వ భావం దాంట్లో మీకు చాలా ఎక్కువ ఉంది భగవద్గీతలో. అది మీరు చెప్పినట్టుగా అది ఒక యోగ శాస్త్రం, అది అందుకనే కృష్ణుడిని యోగేశ్వరుడు అంటారు. కాబట్టి ఇది దాంట్లో మనం తెలుసుకోవాల్సిన చాలా ఉంది. ఒక ఆధ్యాత్మికంగా ఈవెన్ ఫ్యాక్ట్ దాంట్లో కృష్ణ భగవాను చెప్పింది కూడా అదే, మీకు మోక్షం కావాలన్నా కూడా ఎవరికైనాను మామూలుగా మన యాజ్ ఎ హ్యూమన్ సో మెనీ థింగ్స్ వీ హ్యావ్ టు డూ ఇన్ అవర్ రొటీన్ లైఫ్, అవి చేసిన తర్వాతే మోక్షం అనికి వస్తుంది. ఊరికే జస్ట్ దేవుణ్ణి ప్రార్థించిన మాత్రాన్ని మోక్షం వచ్చేది. మన డ్యూటీస్ చాలా సొసైటీలో చేయాల్సిన ధర్మాలు ఉంటాయి, అవన్నీ మనం కంప్లీట్ చేస్తేనే మోక్షానికి మనం ఎలిజిబుల్, వీఆర్ ఎలిజిబుల్ దెన్. దట్ ఈస్ వెరీ డిఫికల్ట్ పార్ట్. ఓకే. నేను ఎందుకు పర్టికులర్గా అడిగానంటే, జనరల్గా సైన్స్ అనగానే అసలు దేవుడు గుర్తుకురాడు సైంటిస్టులకి అని చాలామందికి మనసులో నాటుకుపోయింది. దాన్ని మీరు చెరిపేస్తున్నారు, బ్యారియర్ అనేది మీరు చెరుపుతున్నారు, అందుకే నా క్వశ్చన్ అడగాల్సి వచ్చింది. ఇంకొకటి సార్, ఇప్పుడున్న యువతకి అసలు భగవద్గీత అంటే ఏంటో కూడా తెలియదు, కొంతమంది వినున్నారో లేదో అని కూడా డౌట్ వస్తూ ఉంటుంది మనకి. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మన ఈ భగవద్గీత మన తెలుగు వారికి బాగా తెలుసు అండి యాక్చువల్గా, ఎందుకంటే మనకి ఆ క్రెడిట్ ఘంటసాల గారికే దక్కుతుంది. నేను చెప్పినట్టు అది ఘంటసాల గారి భగవద్గీత లేని తెలుగు వారి ఇల్లు ఉండదు. కాబట్టి ఈ తరం యువతకి ఆ కల్చర్ కొద్దిగా మారడం మూలంగా అది తగ్గింది. మీరు కరెక్ట్గా చెప్తున్నారు అది, అందుకనే మనం మళ్ళీ భగవద్గీతని కొత్త ఈ యువతరానికి ఏది అయితే వాళ్ళకి నచ్చుతుందో
ఏ విధంగా వాళ్ళకి అట్రాక్ట్ అవుతుందో ఆ విధంగా తయారు చేయడానికి నేను ట్రై చేశాను. ఎందుకంటే నేను చేసిన భగవద్గీతలో ఎక్కడా శాడ్ నోట్స్ లేవు, అంత ప్లెజెంట్గా చేశాను. దీనికి మ్యూజిక్ కూడా మన ఫ్లూట్ నాగరాజ్ గారు ఆయన చేసి చేయించాను. ఆయన చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. తర్వాత ఇది ఫైనల్ మిక్సింగ్ మాస్టరింగ్ యశ్రాజ్ ఫిల్మ్ స్టూడియో ముంబై, అక్కడ చేయించాను. అక్కడ వన్ ఆఫ్ ద బెస్ట్ సౌండ్ ఇంజనీర్, ఫేమస్ సౌండ్ ఇంజనీర్ శాంతను హుడ్లీకర్, ఆయన చేసి చేయించాను. అంటే సాంకేతికంగా మన యువతకి మ్యూజిక్ లేకపోతే నేను పాడే విధానం అట్రాక్ట్ అయ్యేటట్టుగా నేను తయారు చేశాను. అంతేకాకుండా ఫస్ట్ 70 మినిట్స్లో బేసిక్గా ఓన్లీ మేనేజ్మెంట్ కాన్సెప్ట్స్ మీదే తయారు చేశాను. ఎక్కడ స్పిరిచువాలిటీ ఫిలాసఫీ తీసుకురాలేదు ఎక్కువ. అంటే మన స్టూడెంట్స్ అవ్వచ్చు లేకపోతే యంగ్ జనరేషన్ ఎవరైనా సరే ఈజీగా అది అంటే భక్తి పాటలు ఎవరు వినరు ఈ కాలం, మీకు తెలుసున్నదే కదా. అందుకని చెప్పేసి నేను భక్తి రాకుండా ఓన్లీ మేనేజ్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్, లీడర్షిప్, దోస్ సమ్ మెసేజ్, ఆ ఉన్న శ్లోకాలే తీసుకుని నేను చేశాను అన్నమాట. ఫస్ట్ 70 మినిట్స్, లాస్ట్ 30 మినిట్స్ మన ఆధ్యాత్మికం అని తీసుకొచ్చాను. ఆ చేంజ్ తీసుకురావడానికి నేను చిన్న కోషెస్. అంటే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ప్రబోధించిన దాంట్లో ఏం చేయాలి అని కదా, ఏం చేయకూడదు అని కూడా చెప్పాడు. ఎస్ కరెక్ట్. సో ఆ విషయాన్ని ఎలా వ్యక్తపరిచారు మీరు? అది నేను ఒక చాప్టర్ పెట్టాను, అంటే గుడ్ బిహేవియర్స్ మీద మన ప్రవర్తన, దాని మీద చాప్టర్ వైజ్ తీసుకొచ్చారు మీరు. అంటే ఆ భగవద్గీతలో 18 చాప్టర్స్ ఉన్నాయి, 18 అధ్యాయాలు ఉన్నాయి. నేను నా కాన్సెప్ట్స్ని 9-10 నా కాన్సెప్ట్స్ కింద తీసుకొచ్చి ప్రతి కాన్సెప్ట్ నుంచి కాన్సెప్ట్కి దానికి రిలివెంట్ శ్లోకాస్ డిఫరెంట్ అధ్యాయాలను తీసుకుని దాంట్లో నేను పొందుపరిచాను. ఆ విధంగా కాన్సెప్ట్ తయారు చేశాను. దాంట్లో మీరు అన్నట్టుగా ఏది చేయాలి ఏది చేయకూడదు రెండూ చెప్పాడు కృష్ణుడు. అందుకనే లాస్ట్ని కృష్ణుడు అర్జునుడికి చెప్పింది కూడా అదే, నీకు ఏది చేయాలంటే అది నువ్వు చెయ్యి, నౌ యూ డిసైడ్ వాట్ ఎవర్ యూ వాంట్. ఈ డింట్ ఫోర్స్ ఎట్ ఆల్ అర్జున్, అర్జున్ ఎప్పుడు ఫోర్స్ చేయలేదు. నష్టో మోహ శ్లోకం అది అదే కదా, నీకు మోహం తగ్గిందా, నీకు ఇప్పుడు నీకు జ్ఞానం వచ్చిందా, నీకు ఏం చేయాలంటే అది చెయ్యి, నీ ప్రకారం నువ్వు ఇప్పుడు ఆలోచన చేసుకో. దట్ లెఫ్ట్ ఇట్ టు అర్జున, నెవర్ ఇంపోజ్. అలాగే మన యువత అనండి లేకపోతే ఎవరైనా సరే, ఎనీ హ్యూమన్ బీయింగ్, మనం యువతనే మనం ఓన్లీ ఫోకస్ తీసుకునే అవసరం లేదు. ఎవరైనా సరే మనం కూడా అది ఏం చేయాలి ఏది చేయకూడదు అన్న దాంట్లో చాలా క్లియర్గా ఉంది భగవద్గీత, చాలా క్లియర్గా ఉంది. మనం ఏం తీసుకుంటామో అది అప్ టు అస్ ఉంది. సో దట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్స్. దాని తర్వాత హిందీలో కూడా చేశాను ఇది నేను. బహుశా యాక్చువల్గా మన తెలుగు వారు ఎవరు హిందీలో భగవద్గీత ఆడియో విత్ ట్రాన్స్లేషన్ ఇన్ హిందీ విత్ ఓన్ వాయిస్, బహుశా నేనే అయ్యి ఉండొచ్చు నా ప్రకారం. నేను హిందీ ఫీల్డ్లో అటువైపు హిందీ సైడ్ నార్త్లో నేను ఆల్మోస్ట్ 37-40 ఇయర్స్ నుంచి ఉన్నాను కాబట్టి హిందీ నాకు ప్రాబ్లమాటిక్ అనిపించలేదు. కానీ హిందీ ప్రొనౌన్సియేషన్ అది కూడా నేను చాలా ఎక్స్పర్ట్స్ని గైడెన్స్ తీసుకుని మన సౌత్ టచ్ రాకుండా ట్రై చేశాను. నేను దాంట్లో చాలా ట్రైనింగ్ తీసుకున్నాను హిందీది, అంటే హిందీ డ్రాఫ్టింగ్ కూడా నేనే చేశాను కంప్లీట్గా. తర్వాత ముఖ్యంగా ఇది మన చాలా యూనివర్సిటీ ప్రొఫెసర్స్, వైస్ ఛాన్సలర్స్, ది అప్రిషియేటెడ్ లాట్. వాళ్ళు నోటీస్ బోర్డులో కూడా మన నేను చేసిన భగవద్గీతని నోటీస్ బోర్డులో పెట్టి స్టూడెంట్స్కి వాళ్ళు చెప్పారన్నమాట ఇది దీని గురించి. ఇంకొకటి సార్, మీరు ఈ క్రమంలో మీరు ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి? సవాళ్ళు చాలా ఉన్నాయండి. యాక్చువల్గా ఈ ఫీల్డ్ దిస్ ఇస్ న్యూ ఫర్ మీ. ఇది చాలా నేను మీరు మొదటి నుంచి చెప్తున్నారు, నేను సైంటిస్ట్ని, సైంటిస్ట్కి ఆర్టిస్ట్ వర్క్ ఇది ఆర్టిస్టికల్ వర్క్, ఆర్టిస్టికల్ వర్క్ ఒక ఆర్టిస్ట్గా నేను మారడానికి ఇది ఇట్స్ నాట్ ఈజీ జాబ్. అంటే మా మదర్కి సంగీతం అంటే చాలా ఇష్టం, అందుకే నేను తర్వాత ఆవిడ స్పిరిచువల్, మా మదర్ ఫాదర్, అందుకనే భగవద్గీత నేను సెలెక్ట్ చేసుకున్నాను సబ్జెక్ట్ కింద, మీకు ముందే చెప్పాను. ఇది ఛాలెంజెస్ ఏంటంటే దీంట్లో ఫస్ట్ నేను రాగయుక్తంగా పాడడం, దట్ ఈస్ ఒక ఛాలెంజ్. అదొక ఛాలెంజ్ అయితే దానికి నేను ఎప్పుడు కూడా ఇది ఒక కమర్షియల్
ప్రాజెక్ట్గా ఆలోచించలేదు. నేను ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నమాట. ఓకే సార్, ఇది కమర్షియల్ ప్రాజెక్ట్ అనేది అన్న దాని గురించి ఇంకో క్వశ్చన్ ఉంది. ఈ మాట్లాడుకునే ముందు ఇంకొక చిన్న బ్రేక్ తీసుకుందాం కార్యక్రమంలో. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మురళీకృష్ణ గారు, ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం కదా కమర్షియల్గా ఏం ఆలోచించలేదు ఈ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు నేను అన్నారు. సో నేను విన్నాను దాదాపు 1 కోటి రూపాయల దాకా ఖర్చు చేశారు ఈ ప్రాజెక్ట్ మీద అనేసి. అంతలా చేయాలని ఎలా అనిపించింది? అప్పుడు ఏం మీరు వెరవలేదా, భయం వేయలేదా? ఓకే, నేను ఎప్పుడు అంత ఖర్చు అవుతుందని అనుకోలేదు యాక్చువల్గా. నేను చాలా గొప్పగా పాడేస్తాను అనుకున్నాను. ఓకే అనుకుని అనుకుంటే తర్వాత తెలిసింది అంత గొప్పవాడిని కాదని. నేను తర్వాత నేను చాలా ప్రాక్టీస్ చేశాను, అంటే శృతిలో పాడడం, స్కేల్లో పాడడం, మన రాగిత్తంగా నేను సాధన చేశానండి. అంటే కొద్దిగా ఎక్స్పర్ట్స్ గైడెన్స్ తీసుకున్నాను, తీసుకుని చాలా సాధన చేశాను. తర్వాత వాళ్ళ చేత వెలిడేట్ కూడా చేయించుకున్నాను. అది ఒక ఛాలెంజ్ అయితే, దాని తర్వాత మనం డ్రాఫ్టింగ్ చేయడానికి ఫస్ట్ భగవద్గీతలో అన్ని శ్లోకాలు కూడా చాలా ఇంపార్టెంట్, ఏది కూడా మనం ఒమిట్ చేయలేము. ప్రతి శ్లోకం చాలా ముఖ్యమైనది, చాలా మెసేజ్ ఉంటుంది ప్రతి శ్లోకంలో కూడా. అలాంటిది నేను 400-500 శ్లోకాస్ నేను ముందు చాలా సెలెక్ట్ చేశాను. కానీ ఆడియో 5 అవర్స్ 6 అవర్స్ అవుతుంటే అంత ఈ జనరేషన్కి ఎవరికి అంత ఓపిక లేదు వినడానికి, నాకే ఓపిక ఉండదు 5-6 అవర్స్ కంటిన్యూగా చేయాలంటే అని చెప్పి. నేను మా మదర్ చెప్పారు స్టిక్ టు 108 శ్లోకాస్. అది నాకు చాలా కష్టమైన విషయం అయిపోయింది. ఏం సెలెక్ట్ చేసుకోవాలి, సెలెక్ట్ చేయాలి అంటే ప్రతి శ్లోకం మీద చాలా నాకు బాగా పట్టు వచ్చింది. అది దాంతో చాలా అటాచ్మెంట్ కూడా అయ్యాను. అంటే ప్రతి శ్లోకం కూడా మెసేజ్ నాకు చాలా ఇంప్రెసివ్గా ఉండేది. అందువల్ల అది ఏ శ్లోకం తీయాలన్నా కూడా అది ఒక పెద్ద చాలా డిఫికల్ట్ జాబ్ అయిపోయింది. ఏది వదలబుద్ధి అవ్వదు. చాలా ఆల్మోస్ట్ 400-300 అలా గ్రాడ్యువల్గా నేను అంటే నా కాన్సెప్ట్కి తయారయ్యేటట్టుగా అంటే మోస్ట్ అప్రోప్రియేట్ తీసుకుని రావడానికి అది పెద్ద ఛాలెంజ్ యాక్చువల్గా. అంటే దానికి నేను ఆల్మోస్ట్ రాత్రి 3-3.5 రాత్రి వరకు పనిచేసేవాడిని నేను. అంటే ఆఫ్టర్ నేను నాది స్టార్టింగ్ వర్క్ 11 o'clock ఇన్ ద మిడ్ నైట్, దెన్ ఐ వాజ్ వర్కింగ్ టిల్ 3:30-4. మా ఫాదర్ వచ్చి చెప్తూ ఉండేవారు పడుకో ఇప్పుడు ప్రస్తుతం అట్లీస్ట్ మార్నింగ్ మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి. బట్ కంటిన్యూస్లీ ఐ డిడ్ లైక్ దట్. చాలా పెద్ద ఛాలెంజ్ యాక్చువల్గా సెలెక్షన్ ఆఫ్ ద శ్లోకాస్. దాని తర్వాత ఇది మనం మ్యూజిక్ చేయించాలని ఎవరి చేతి చేయించాలి అది కూడా ఛాలెంజ్. ఎందుకంటే నేను చెప్పినట్టుగా ఈ ఫీల్డ్ నాది కాదు. దాని తర్వాత మ్యూజిక్ చేసిన తర్వాత కూడా మన చాలా టెక్నికల్ నేను చాలా లెర్న్ చేశానండి ఈ ప్రాజెక్ట్లో, నాకు తెలియనివి. అంటే టెక్నికల్గా మ్యూజిక్ అది ఎలా చేయాలి, లేకపోతే ఈవెన్ పాడడం ఎలా పాడాలి, తర్వాత రికార్డింగ్ ఎలా చేయాలి, అవి చాలా విషయాలు నేను నేర్చుకున్నాను యాక్చువల్గా. ఓకే ఛాలెంజ్, బట్ దీస్ ఛాలెంజెస్లో మనకి డిఫికల్టీ ఉంటుంది బట్ ఎంజాయ్మెంట్ కూడా ఉంది దాంట్లో. ఎందుకంటే సంథింగ్ న్యూ ఐఎమ్ లెర్నింగ్, చాలా ఎంజాయ్మెంట్ ఉంది. ఎక్కడ నేను అంటే ప్రాజెక్ట్ లాస్ట్లో నాకు కొద్దిగా అంటే అనిపించింది అనమాట, నేను ఎక్కువ పెయిన్ తీసుకుంటున్నాను అనిపించింది. బట్ ఇట్స్ ఆల్మోస్ట్ ఫినిషింగ్ జాబ్, సో ఐ కుడ్ డూ దట్ ఫైనల్గా. మా మదర్ అదే అనేవారు, అంతా చేసిన తర్వాత నువ్వు ఇంకా ఫైనల్లో నువ్వు వెక్స్ ఎందుకు అవుతున్నావు, అంత బాగానే అయింది కదా, చాలా బాగా. మా మదరు యాక్చువల్గా హీఈస్ ద ఆడిటర్ ఆఫ్ మై ఆల్ ద వర్క్.
ఆవిడ్ని కూడా రాత్రి 1 గంట 2 వరకు మెలుగుగా చాలాసార్లు ఉంచాను. ఆవిడకి ప్రతిసారి నేను రికార్డ్ చేసేవాక ఆవిడకి వినిపించేవాడిని. ఆవిడ విని చెప్పేవాడు బాగుందా బాగోలేదా ఏంటని. అప్పుడు నేను ఓకే చేసేవాడిని. కాబట్టి ఆవిడ హెల్ప్ చాలా ఉందన్నమాట, గైడెన్స్ అది మా మదర్ హెల్ప్. దాని తర్వాత ఛాలెంజెస్ తర్వాత మనం ఇక్కడ ఆడియో ఏ విధంగా రిలీజ్ చేయాలి, ఎక్కడి నుంచి ఎవరు లేబుల్ ఏంటంటే, నేను కమర్షియల్ కాదు కానీ మిగతా వాళ్ళందరూ ప్రొఫెషనల్స్, వాళ్ళ జాబ్లో వాళ్ళు ప్రొఫెషనల్స్, తప్పు కాదు అది, దట్ ఇస్ వాళ్ళ ప్రొఫెషనల్, సో దే ఛార్జ్, సో దట్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. సో తర్వాత ఇది హిందీ డ్రాఫ్టింగ్ కూడా నేను చాలామంది చేత అది వెరిఫై చేయించుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే నేను చెప్పినట్టుగా మన గ్రామటికల్గా మిస్టేక్స్ ఉండకూడదని డ్రాఫ్టింగ్ నేనే చేశాను. కానీ ఢిల్లీలో ఒక మన మినిస్టర్లో హిందీ పండిట్ ఆవిడ చేత ఫస్ట్ నేను వెరిఫై చేయించాను. తర్వాత చాలామంది యూనివర్సిటీ హిందీ ప్రొఫెసర్స్ వాళ్ళ చేత మళ్ళీ రివిజన్ చేయించాను. తర్వాత ఒక టీవీ యాంకర్ ఎవరి దగ్గర నుంచి అయితే నేను గైడెన్స్ తీసుకున్నాను, ఆయన చేత కూడా మళ్ళీ వెరిఫై చేయండి. అంటే అప్రోప్రియేట్ వర్డ్ ఒకటి గ్రామటికల్, రెండు అప్రోప్రియేషన్ ఆఫ్ వర్డ్స్ హిందీలో, ఈ దేనికి ఏ మీనింగ్ ఎక్కడ కరెక్ట్గా అది పడాలి, అవన్నీ నేను చూసి హిందీ కూడా చాలా అంటే డిఫరెంట్ బ్రాంచెస్ వాళ్ళందరినీ నేను దీంట్లోకి తీసుకొచ్చి, నాకు ఎవరి ఫోన్ నెంబర్లు కాంటాక్ట్స్ ఏమీ లేవు, అంతా సర్ఫింగ్ చేసి మొత్తం వెరీ అంటే ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. యాక్చువల్గా మొత్తానికి వాళ్ళందరినీ కూడా మీ ప్రాజెక్ట్లో ఒక భాగం చేసేసి భాగం చేశానండి. వాళ్ళందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా చేశారు. నా అదృష్టం ఏంటంటే నా ప్రాజెక్టులో ఎవరు చేసినా కూడా చాలా ఫ్రెండ్లీగా, చాలా అసలు ఎప్పటినుంచో నాతో పరిచయం ఉన్నట్టుగా చేశారు వాళ్ళందరూ. అది రియల్లీ ఐఎమ్ థ్యాంక్ఫుల్, చాలా ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఓకే సార్, మరొక విరామం తీసుకుందండి. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. కార్యక్రమానికి పునఃస్వాగతం. సార్, మీరు అన్నారు ఎక్కువగా మీకు మీ పేరెంట్స్ నుంచి సపోర్ట్ ఉంది ఇంట్లో అనేసి, బయట ఎవరి సపోర్ట్ లభించింది? బయట మన సపోర్ట్ నేను ఎవరికి ఇది డిస్క్లోజ్ చేయలేదండి. నెంబర్ వన్ ఇదేను లుపిన్ ఎక్కడైతే నేను పనిచేస్తున్నానో లాస్ట్ 30 ఇయర్స్, వాళ్ళకు కూడా ఎవరికి తెలియదు నేను ఇటువంటి పని చేస్తున్నాను. అంటే నేను ఒక సీనియర్ మేనేజ్మెంట్ పొజిషన్లో ఉండబట్టి అంటే గెట్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ from all of them. I'm in good books of Lupin. ఎవరికి నేను డిస్క్లోజ్ చేయలేదు, అంటే సడన్గా సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి ఎవరికి నేను ఎవరికి తెలియదు. ఓన్లీ మనకి ఎవరైతే దీంట్లో పార్టిసిపేట్ చేస్తారో మన స్టూడియో పర్సనల్ లేకపోతే మ్యూజిక్ బొంబే స్టూడియోస్ వాళ్ళకి వరకే తెలుసు, ఎవరికి తెలియదు. మీ దగ్గర వాళ్ళకి ఎవరికి తెలియదు, మీకు పరిచయస్తులు ఎవరికి తెలియదు? సో ఎలా సర్ప్రైజ్ అయ్యారు వాళ్ళు? దే షాక్ ఒక సైంటిస్ట్ కూడా ఉంది. ఓకే, సో ఒక సైంటిస్ట్ అయ్యుండి ఈ భగవద్గీత అనే కోణంలోంచి మిమ్మల్ని చూడడం అనేది డిఫరెంట్గా అనిపిస్తుంది వాళ్ళకి. ఓకే, ఇంకొకటి సార్, మీరు తెలుగులో చేయడం అయితే ఓకే, హిందీలో కూడా ఎందుకు చేయాలనిపించింది? తెలుగు మన రీజనల్ లాంగ్వేజ్ అండి. నేను తెలంగాణలో పుట్టాను, తెలంగాణలో చదివాను, ఆంధ్రాలో చదివాను, హర్యానాలో అటు నార్త్ గేసి ఆల్మోస్ట్ 37-40 ఇయర్స్ ఉన్నాను. హిందీ ఈజ్ ఏ నేషనల్ లాంగ్వేజ్. ఒక రీజనల్ లాంగ్వేజ్ చేసిన తర్వాత నేషనల్ లాంగ్వేజ్లో చేస్తే మోర్ పీపుల్ విల్ కమ్ టు నో అబౌట్ భగవద్గీత. మన తెలుగు వారికి తెలిసినట్టుగా భగవద్గీత అంటే ఈ విధంగా రాగయుక్తంగా సింపుల్ వెర్షన్లో కూడా హిందీ వాళ్ళకి కూడా ఇద్దామనే ఒక ఆలోచనతోటి.
సో అంటే మనకి మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతాం, అవునండి, పాడుకుంటూ వెళ్ళడం అనేది కొంచెం డిఫరెంట్ టాస్క్ అది. అంటే పాటకి చదవడానికి ఒక తేడా ఉందండి, మనం ఏది చదివినా మర్చిపోతాం. అంటే అందుకనే మన చిన్నప్పుడు కూడా మనకి చాలా సుమతి శతకాలు అవి చాలా మన పోయమ్స్ అవి బట్టి పట్టించేవారు. అవును, అవి ఇప్పటికి కూడా గుర్తుంటాయి, అన్నప్పుడు చదువుకున్నది ఇప్పుడు గుర్తుండదు మనకి. మనం ఏది చదివినా కూడా మర్చిపో, అందుకనే మనకి పోయమ్స్ లేకపోతే సాంగ్స్ అవి ఎప్పుడు గుర్తుంటాయి. ఆ మ్యూజిక్లో ఆ స్ట్రెంగ్త్ ఉంది, ఎప్పుడు మనకి అలా నాటుకుపోతాయి. ఎన్ని ఎంత వయసు వచ్చినా చిన్నప్పుడు చదివిన పద్యాలు కూడా గుర్తుంటాయి, పాఠాలు గుర్తుండవు. చదివిన దానికి పాడిన దానికి ఆ తేడా ఉంటుంది. అందుకనే చాలామంది అంటూ ఉంటారు మన సంస్కృతిలో ఉన్న ఈ శ్లోకాలు చదవడం కష్టమండి, అంటే మనం ఎవరైనా పాడితే అప్పుడు ఆ శ్లోకం అర్థం చేసుకోవడం ఈజీ అవుతుంది. అంటే ఎక్కడైతే మనం మాట విడదీసి మాట్లాడాలి చదవాలి అది ఈజీ అవుతుంది అని అందరూ అంటూ ఉంటారు. స్పష్టతను బట్టి కూడా స్పష్టతను బట్టి క్లియర్గా వస్తుంది. ఓకే సార్, ఇప్పుడు మనం మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్దాము. ఓకే, శ్రీకృష్ణ తత్వం మీకు ఏమర్థమైంది మీ ప్రాజెక్ట్ చేస్తున్నంతసేపు కూడా? శ్రీకృష్ణ తత్వం ఆయన ధర్మం చేస్తే ఉంటారండి, మంచి వైపు ఆయన ఉన్నాడు ఇప్పుడు. అది శ్రీకృష్ణ తత్వం అంటే మన మన త్రేతాయుగంలో ఎలా అయితే శ్రీరాముడు, ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మ, అయితే యుగ ధర్మాన్ని బట్టి వాళ్ళ క్యారెక్టర్ మారింది. శ్రీకృష్ణుడు ధర్మ సంస్థాపనానికి ఆయన అవతారం దాల్చారు, కాబట్టి అదే మళ్ళీ ప్రపంచంలో ఉండాలని తోటి ఆయన ఉద్దేశంతో ఆయన మొత్తం అంతా వచ్చారు. లేకపోతే కంసవధతోటి కృష్ణ అవతారం కంప్లీట్ అయిపోవాలి, కానీ కంసవధ అయ్యాక కూడా ఆయన చాలా మహాభారతం అండ్ తర్వాత కూడా ఉన్నారు. అంటే మంచిని ఎస్టాబ్లిష్ చేయాలని, రైటెస్నెస్ ధర్మం దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి ఆయన చాలా కృషి చేసి భగవద్గీత ఆ విధంగానే వచ్చింది యాక్చువల్గా ఆ కాంటెక్స్ట్లోనే. సో భగవద్గీత కంప్లీట్ ఎసెన్స్ ఆఫ్ హోల్ మహాభారత్ ఆల్ వేదాస్ ఎవ్రీథింగ్ కాబట్టి భగవద్గీత చదివితే మనం వేదాలు అవి చదవాల్సిన అవసరం లేకపోవచ్చు. సమ్మరీ అంటారు, సమ్మరీ కాబట్టి అంత వేదాలు చదవాల్సిన అవసరం లేకపోవచ్చు. సమ్మరీ ఇస్ బ్రీఫ్ కాంటెక్స్ట్. సో ఎప్పుడెప్పుడు అధర్మం ప్రబలుతుందో అప్పుడప్పుడు నేను అవతారాలను ఎత్తుతూ ఉంటాను అని చెప్పి అన్నారు. సో అలాగా ఇక యూత్కి విషయానికి వస్తే వాళ్ళకి మేనేజ్మెంట్ స్కిల్స్ పరంగా కొన్ని శ్లోకాలు చెప్పామన్నారు, కొంచెం వివరిస్తారా? ఇప్పుడు మన యూత్ ఈ న్యూ జనరేషన్ యూత్ వాళ్ళు చాలా అంబిషన్స్ ఎక్కువ అండి వాళ్ళకి. అంటే చాలా తొందరగా గ్రోత్ ఉండాలి, క్యారియర్లో అవ్వచ్చు ఎడ్యుకేషన్లో అవ్వచ్చు ఏ విధంగా పొజిషన్లుగా చాలా హై అంబిషన్స్ పీపుల్. కానీ యూత్ అంటే మన టైంని బట్టి యూత్లో కూడా చాలా మెచ్యూరిటీ పెరుగుతుంది. మన ఇప్పుడు ఉన్న యూత్ మనం అలా ఊరికి తీసేయలేము, వాళ్ళు చాలా తెలివితేటలు విషయంలో చెప్పాలంటే యాక్చువల్గా చాలా ఎక్కువ ఇప్పుడున్న యూత్కి. కానీ వాళ్ళలో కొద్దిగా సమ్ గైడెన్స్ కంట్రోల్ కొద్దిగా అవసరం. భగవద్గీత చదివితే అవి కూడా దాంట్లో ఉన్న సెన్స్ ఎసెన్స్ మొత్తం అంతా వాళ్ళు అర్థం చేసుకోగలరు, వాళ్ళు చదవటం లేదంతే. దట్ ఈస్ ఓన్లీ డిఫరెన్స్. వాళ్ళు ఇంకా ఏవో చూస్తుంటారు ఏవో చదువుతుంటారు, వాళ్ళ ఎంగేజ్మెంట్ వేరు, బట్ దే ఆర్ మోర్ ఇంటెలిజెంట్. ఓన్లీ థింగ్ గైడెన్స్ ఈజ్ మిస్సింగ్ అండ్ ఇంట్రెస్ట్ ఈజ్ మిస్సింగ్. వాళ్ళలో ఇటువంటి నేర్చుకుందామనే ఒక ఇంట్రెస్ట్ మిస్ అవుతుంది. వాళ్ళకి ఆ గైడెన్స్ ఇద్దామనేది మన పెద్దవాళ్ళు అవ్వచ్చు లేకపోతే స్కూల్ టీచర్స్ అవ్వచ్చు కాలేజీలో అవ్వచ్చు. అందుకని మన గవర్నమెంట్ కూడా భగవద్గీతని సిలబస్ కింద తయారు చేద్దామని చాలా వాళ్ళ ప్రయత్నం చాలా యూనివర్సిటీల్లో సిలబస్ కిందలోకి వచ్చింది, చాలా కాలేజెస్లో కూడా ఇనిషియేషన్ స్టార్ట్ అయింది. సో ఆలోచన అయితే ఉంది మన గవర్నమెంట్కి కూడా.
ఇంకొక చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. మనకి పునఃస్వాగతం. ఇప్పుడు భగవద్గీతని సామాన్యంగా మనం ఒక మత గ్రంథంలాగే చూస్తూ ఉంటాం, కానీ మీరు చెప్పినట్టు అందులో ఎన్నో శాస్త్రాల సమాహారం, అది వేదాల సమాహారం అన్నారు. సో ఆ సమాహారాన్ని ఇప్పుడు మీరు అన్నట్టు ఆ ఇంట్రెస్ట్ లేదు అంటున్నారు, యూత్కి ఇంట్రెస్ట్ కలిగించాలంటే ఏం చేయాలి? అది మిగతా నేను చెప్పినట్టుగా వాళ్ళ టీచర్స్ అవ్వచ్చు లేకపోతే పేరెంట్స్ అవ్వచ్చు, గైడెన్స్ బాధ్యత ఉంటుందండి. సొసైటీలో వాళ్ళ బాధ్యత కూడా ఉంటుంది. వాళ్ళు ఇంజెక్ట్ చేయాలి సంథింగ్. మీరు చెప్తే కానీ తెలియదు కదా, దీంట్లో ఈ విషయం ఉంది, దీంట్లో గ్రేట్ సబ్జెక్ట్ ఉంది. సబ్జెక్ట్ని నవల చదివినట్టు చదివినా చాలా పర్వాలేదు. ఒకసారి ఎవరైనా చదవడం మొదలెడితే భగవద్గీత విల్ అట్రాక్ట్ దెమ్. ఓకే, ఆటోమేటిక్గా వాళ్ళు రెండోసారి చదువుతారు, 20 సార్లు కూడా చదువుతారు. యాక్చువల్గా దట్ ఈస్ ద చాలా గ్రేట్నెస్ ఆఫ్ భగవద్గీత. ఓకే సార్, మీకు వచ్చిన పురస్కారాల గురించి చెప్తారా? రీసెంట్గా మన మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డి వాళ్ళు, నేను ఇదివరకు చెప్పినట్టుగా మన చాలా యూనివర్సిటీలో మన భగవద్గీత పాపులర్ అయిందండి. సో మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డి రికగ్నైజ్డ్ మీ, అంటే సంస్కృత్ సేవావృతి అవార్డ్, ఇట్స్ వెరీ ప్రెస్టీజియస్ అవార్డ్. అది ఐ రిసీవ్ దట్ అవార్డ్ ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డి అండ్ రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ ప్రొఫెసర్ పిఎన్ శాస్త్రి, దే హ్యావ్ గివెన్ దట్ అవార్డ్. సో అంటే మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డిలో చాలా ప్రెస్టీజియస్. అది సంస్కృత్లో ప్రొఫెషనల్స్ కాకుండా ఎవరైతే నాన్ ప్రొఫెషనల్, నాన్ రిలేటెడ్ టు సంస్కృత్ మీలాంటి వాళ్ళు, వాళ్ళు చేసిన దానికి దట్ అవార్డ్ గోస్ టు దెమ్. ఓకే, దే స్క్రీన్ ఆల్మోస్ట్ 18 సంస్కృత్ యూనివర్సిటీస్, దే స్క్రీన్ ద పీపుల్ అండ్ దే సెలెక్ట్ ఓన్లీ 3 పీపుల్, ఐ యామ్ వన్ ఆఫ్ దెమ్. ఓకే, ఆల్ ఓవర్ ఇండియా. బాగుంది సార్. ఇంకా ఫర్దర్గా ఫ్యూచర్లో, దాని తర్వాత నేను చాలా పబ్లికేషన్స్ కూడా ఉన్నాయండి. అంటే నేను అంటే ఈ మేనేజ్మెంట్ కాన్సెప్ట్స్ మీద చాలా జర్నల్స్లో మ్యాగజైన్స్లో నా పబ్లికేషన్స్ నేను ఒక కాన్సెప్ట్ తయారు చేసి రిఫరెన్స్లు అని ఇచ్చి, అంటే యూత్కి ఉపయోగపడేట్టుగా చాలా పబ్లికేషన్స్ అయ్యాయి. రీసెంట్గా మన ఇంటర్నేషనల్ జర్నల్లో లీడర్షిప్ క్వాలిటీస్ మీద ఒకటి పబ్లిష్ అయింది, దానికి బెస్ట్ ఆర్టికల్ అవార్డు అదొకటి ఇచ్చారు. అది ఇంటర్నేషనల్ జర్నల్. Something I am trying to do like that. Okay, అదే ఫ్యూచర్లో ఇంకా ఫర్దర్గా ఎటువంటి డెవలప్మెంట్స్ చేద్దాం అనుకుంటున్నారు, భగవద్గీత కాకుండా ఇంకా వేటి మీద అయినా కూడా? అంటే భగవద్గీత నేను చేశాను కాబట్టి దాన్ని ఇంగ్లీష్లో కూడా చేద్దాం అని ఒక ఐడియా ఉందండి. అంటే తెలుగు హిందీ అయిపోయింది, రీజనల్ నేషనల్ దెన్ ఇంటర్నేషనల్. ఓకే, సో దెన్ ప్రాబబ్లీ సమ్ కంప్లీషన్ విల్ బి దేర్. ఓకే, తర్వాత ఐ ఫీల్ తర్వాత ఏం తెలియదండి టైం. నేను ఎప్పుడు భగవద్గీత చేద్దామని అనుకోలేదు కదా, చేశాను. ఆ విధంగానే ఫ్యూచర్ నేను అనుకోను, ఎప్పుడు ఏదో చేద్దామని ఆలోచించకూడదండి, ఏదో చేస్తూ ఉండాలి. నా ఫిలాసఫీ కొద్దిగా వేరు. అంటే అందరూ ఒక టార్గెట్ తీసుకుని చేయాలనుకుంటారు. నేను టార్గెట్ తీసుకోవాలంటే మంచిదే, టార్గెట్ తీసుకునే దానికన్నా మనం యాక్షన్లోకి రావాలి ఫస్ట్. ఆ టార్గెట్ మనం రీచ్ అయిపోతాం. మనం యాక్షన్ లేకుండా ఓన్లీ టార్గెట్ తీసుకుని పేపర్ మీద మనం ఏదో ఆలోచిస్తే
సో మన భగవద్గీతలో మన శ్లోకం కూడా అదే చెప్తుందండి. మనం ఏదో టార్గెట్ చేసుకుని లేకపోతే ఏదో చేద్దామని ఏదో విషయం మీద అదే ఆలోచిస్తుంటే అది ఎప్పుడైనా మనం అక్కడ చేయలేనప్పుడు మనం ఆ కోరిక నెరవేరినప్పుడు మనకి దుఃఖం క్రోధం అన్నీ వచ్చేస్తాయి. తర్వాత మన ఫ్రస్ట్రేషన్ వస్తుంది, మన బుద్ధి పనిచేయదు, మనం చాలా అధోగతి పాలవుతాం అని దాంట్లో శ్లోకం ఉంది. నేను అనుకోను మనం యాక్షన్లో రావాలి, అది చేయలేకపోతే ఇంకోటి సంథింగ్, బట్ సంథింగ్ వీ హ్యావ్ టు డూ ఇంప్లిమెంటేషన్ ఎగ్జిక్యూషన్లోకి రావాలండి. మన ఊరికే ఆలోచించి కన్నా అది యాక్షన్లోకి వస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఈ రోజుల్లో టార్గెట్ అంటే వాళ్ళు ఎండ్ రిజల్ట్ని టార్గెట్ అనుకుంటున్నారండి. యాక్చువల్గా అంటే ఎవరో నేను MBBS అవ్వాలి, అది ఎండ్ రిజల్ట్, చదివితే అవుతారు, కష్టపడితే అవుతారు, ఆటోమేటిక్గా అయిపోతారు, అది ఆబ్వియస్. చాలామంది అవుతున్నారు, మనం అవుతాం. అలాగే భగవద్గీత కూడా చాలామంది చేశారు కాబట్టి నేను చేయగలిగాను, నేను చేయడం కూడా వాళ్ళగే చేశాను. అది కానీ మీది హైలైట్ అయింది, అందరిది హైలైట్ అయిందండి చేసిన వాళ్ళది. కానీ నా దాంట్లో నేను చెప్పినట్టుగా వెరైటీ నేను తీసుకురావడానికి శ్లోకాలు ఎంచుకునే విధానం ట్రై అంటే చాలామంది ఏమన్నారంటే అందరూ భగవద్గీత చదవండి చదవండి అంటారు, ఏం చదవాలి ఏం అర్థం చేసుకోవాలి అది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది అనమాట. అంటే 700 శ్లోకాలు ఉన్న పుస్తకాలు చాలా ఉన్నాయండి మార్కెట్లో, 20 రూపీస్ 50 రూపీస్ అయితే పుస్తకం దొరుకుతుంది. కానీ చదివి అర్థం చేసుకోవడానికి కొద్దిగా చాలామందికి అది కష్టమైన విషయం, అది దాంట్లో అది మనం ఒప్పుకోవాలి. అందుకనే నేను ఈ కాన్సెప్ట్స్ తయారు చేసి ఈజీగా అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లో ట్రై చేశాను. ఓకే, ఇంకొక చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. కార్యక్రమానికి పునఃస్వాగతం. మనం ఇందాక స్టార్టింగ్లో అనుకున్నట్టు యోగ శాస్త్రానికి కూడా నుదుటి గీత భగవద్గీత అనుకున్నాం సార్. యోగ శాస్త్ర పరంగా ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు భగవద్గీతని? భగవద్గీత యాక్చువల్గా శ్రీకృష్ణ పరమాత్మని యోగేశ్వరుడు అంటారండి. అంటే మొత్తం భగవద్గీత అంతా యోగం గురించే చెప్పారు. కానీ మన ప్రజెంట్ డేస్లో యోగా అంటే ఓన్లీ ఫిజికల్ గా మన బాడీ ఎక్సర్సైజెస్ లేకపోతే ఆసనాలు వీటినే యోగా అనే అండర్స్టాండింగ్లో ఉన్నారు. యాక్చువల్లీ బియాండ్ దట్ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది బియాండ్ ఆల్ దీస్ బాడీ స్ట్రక్చర్స్ అండ్ ఆల్, ఆయన మన మెంటల్గా కూడా మనం మనస్సుని ఎలాగే యోగా దృష్టితోటి ఆయన చాలా విషయాలు చెప్పారు. దాంట్లో మనం యోగా ఎలా చేయాలనే విషయాలు కూడా చెప్పారు దాంట్లో. దాని తర్వాత యోగా అంటే ఏమిటనే డెఫినేషన్స్ కూడా చెప్పారు. చాలా విషయాలు యోగా గురించి ప్రతిసారి అందుకనే ప్రతి అధ్యాయానికి యోగా అన్నదే ఉంది. ఇక్కడ ప్రతి అధ్యాయం కూడా సాంఖ్యా యోగం లేకపోతే విషాద యోగం ప్రతిది యోగమే. చాప్టర్ నేమ్ కూడా ఆ విధంగానే చెప్పారు. అక్కడ యోగం అంటే ఆసనాలు కదా, ఆనందానుభూతికి సంబంధించిన యోగా అంటే ఇట్ కనెక్ట్స్ టు అవర్ హెల్త్, ఇట్ కనెక్ట్స్ టు ద సుప్రీం, ఇట్ కనెక్ట్స్ టు ద సొసైటీ, ఇట్ కనెక్ట్స్ టు ఎవ్రీథింగ్. యోగా యోగా గివ్స్ ఎవ్రీథింగ్, యోగా ఈజ్ ఎవ్రీవేర్. How to control your mind, how to control your actions,
ప్రతి దాంట్లోనూ యోగా, యోగా అనేది ఒక తపస్, ప్రతి దాంట్లోనూ యోగా ఉంది. మనం వేద సారాంశం అనుకున్నాం కానీ ఇంకా వేరే గ్రంథాలు గురించి మాట్లాడుకున్నాం. సో ఆ గ్రంథాలకి భగవద్గీతకి డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది, ఎలా హైలైట్ అవుతుంది భగవద్గీత వాటి మధ్యలో? గ్రంథాలకి దీనికి చాలా తేడా ఉందండి. ఈవెన్ మన భాగవతం తీసుకున్న అది కూడా కృష్ణుడిదే, కృష్ణ లీలలు భాగవతం అన్ని మన కథలుగా ఉంటాయి. భగవద్గీత ఆ విషయం విధంగా కాదు. భగవద్గీత అన్నది మీకు మెసేజెస్, ప్రతి శ్లోకంలోనూ మెసేజ్ ఉంది, వాట్ యు హ్యావ్ టు డూ, వాట్ యు షుడ్ నాట్ డూ, అది మీకు క్లారిటీ ఉందన్నమాట. ఇది మీకు చాలా ఎడ్యుకేషన్ ఇస్తుంది, మీకు మెచ్యూరిటీ లెవెల్ పెంచుతుంది, మీ ఆలోచన శక్తిని పెంచుతుంది. దీంట్లో ఆలోచన వైఖరి, మనం నడవడిక అవన్నీ కూడా దీంట్లో మీకు క్లియర్గా, ఇదొక మన ఫార్మాసిటికల్ కంపెనీలో చెప్తారు అందరూ, ఎస్ఓపి అంటారండి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. అలాగా ఇది ఒక మాన్యువల్, యాక్చువల్గా ఇన్ సింపుల్ వర్డ్స్ మన లైఫ్ మాన్యువల్ భగవద్గీత అంటే. మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా మనం నడుచుకోవాలి, దీంట్లో మీకు ఒక డైరెక్టివ్ ఉందన్నమాట దీంట్లో నోషన్ భగవద్గీత అనేది. మిగతా గ్రంథాలు అన్నది మన ఈవెన్ హిందూ గ్రంథాలు తీసుకున్నా కూడా ఇది లేదు దాంట్లో. ఈ విషయం ఈ విధంగా ఒక శ్లోకం చెప్తారా, పాడి వినిపిస్తారా? మనం యూత్ గురించి మాట్లాడుకున్నాం కదా, మన ప్రోగ్రాంలో ఆ విధంగా యూత్కి సంబంధించింది శ్లోకం చెప్పుకుంటేనే మంచిది. ఈ రోజుల్లో యూత్ చాలామంది అనుకుంటారండి, వాళ్ళ యాంబిషన్స్ ప్రకారం అవ్వకపోతే ఏదైనా వాళ్ళు అనుకుంటారు, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళని బ్లేమ్ చేస్తారు, అంటే సమ్ రీజన్, సమ్ ఎక్స్క్యూజ్ దే విల్ ఫైండ్ అవుట్, బికాస్ ఆఫ్ దిస్ రీజన్ ఐ కుడ్ నాట్ సక్సీడ్, దట్ ఇస్ ద వే దే థింక్. యాక్చువల్గా అటువంటిది కాదని, దానికి చాలా ఒక మంచి శ్లోకం నాకు చాలా అట్రాక్ట్ చేసిన శ్లోకం, అది మీకు అనిపిస్తాను. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మను బంధురాత్మైవ రిపురాత్మనః. దిస్ మీనింగ్ ఈజ్ ప్రతి మనిషి తమకు తామే ఉద్ధరించుకోవాలి, అధోగతి కాపాలు కారాలు. ఎలానగా ప్రతి మనిషి తనకు తానే మిత్రుడు, తనకు తానే శత్రువు. యాక్చువల్గా ఈ శ్లోకం అంటే యు ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ యు ఆర్ ద ఎనిమీ ఫర్ యూ. దిర్ ఇస్ నో అదర్ పర్సన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ గ్రోత్ ఫ్యూచర్ ఆర్ వేర్ ఎవర్ యు ఆర్ టుడే. దట్ ఇస్ ద ఎసెన్స్. నేను ఈ శ్లోకం ఎందుకంటానంటే, మనం ఏ టార్గెట్ అన్నా, మన ఏ అంబిషన్ కన్నా, వీ టేక్ అవర్ ఓన్ డిసిషన్స్. మనకి ఎంతోమంది గైడెన్స్ ఇవ్వచ్చు, డైరెక్షన్స్ ఇవ్వచ్చు, కానీ డిసిషన్ తీసుకునేది మనమే. మన మీద ఇంకోళ్ళు ఎవరో డిసిషన్ తీసుకోరు, ఎందుకంటే ఎగ్జిక్యూట్ చేసేది మనమే కాబట్టి న్యాచురల్గా డిసిషన్ మనదే అవుతుంది. మనమే ఆలోచించుకోవాలి మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు మన గ్రోత్కి. వీ కెనాట్ బ్లేమ్ ఆర్ క్లెయిమ్ టు ఎనీవన్. కాబట్టి మనం ఏ విధంగా మనం ఫ్యూచర్ని బిల్డ్ చేసుకోవాలన్నది మన చేతిలో ఉంటుంది. అది పర్టికులర్గా యూత్కి ఇది చాలా ఉపయోగపడే శ్లోకం ఇది. దీన్ని మీరు ఇన్ డెప్త్ ఆలోచించి, ఇండివిజువల్ ఆలోచిస్తే, ఇది వాళ్ళు ఏ విధంగా వాళ్ళ కెరియర్ పాత్, గ్రోత్ పాత్ డిసైడ్ చేసుకోవాలన్నది వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది, అది వాళ్ళే నిర్ణయం చేసుకోవాలి. ఐ ఫీల్ లైక్ దట్. ఓకే, మీరు చేసిన ఈ 108 శ్లోకాల్లో కూడా మీకు అత్యంత ఇష్టమైన శ్లోకం ఇంకొకటి ఆల్రెడీ పాడాను నేను యూత్. ఇది యాక్చువల్గా అన్ని శ్లోకాలు చాలా ఇంట్రెస్టింగ్ ఏనండి. అది యూత్కి మనం మాట్లాడుతున్నాం కాబట్టి కంటిన్యూటీ
మన మహాత్మా గాంధీ గారికి కూడా చాలా ఆయన్ని అట్రాక్ట్ చేసిన శ్లోకం ఇది. అది పాడతాను. ధ్యాయతు విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాద్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశా బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇది ఇదివరకు మీకు చెప్పినట్టుగా మన యూత్ చాలా అంబిషన్స్ అండి వాళ్ళకి. ఏదో అనుకుంటారు, ఏదో చేద్దాం అనుకుని అది దాని మీదే మనం అంటే విషయ చింతన చేయువానికి ఆ విషయంలో ఎందు అటాచ్ అవుతారు. దాంతో వాళ్ళ కోరికలు పెరుగుతాయి. ఆ కోరికలు తీరనప్పుడు మీరు నన్ను అన్నట్టుగానే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళలో క్రోధం వస్తుంది. క్రోధంతో మన బుద్ధి పనిచేయదు. బుద్ధి పనిచేయనప్పుడు వాళ్ళు ఇంకేం డిసిషన్ తీసుకునే ఆ క్షమత ఉండదు, వాళ్ళలో సామర్థ్యం ఉండదు. దాంతో నేచురల్గా వాళ్ళ ఉండే పొజిషన్ కన్నా కూడా కింద పడిపోతారు. దాన్నే కృష్ణుడు చెప్పాడు అధోగతి పాలవుతారు వాళ్ళని. కాబట్టి మనం టార్గెట్ తీసుకుంటే ఓకే, టార్గెట్లో ఫెయిల్ అయిపోయినా కూడా దేర్ ఇస్ అదర్ ఆప్షన్. దేర్ చాలా దునియా చాలా వైల్డ్ అండి. మన వైడ్ ఆప్షన్స్ అవైలబుల్. మనం ఏదైనా చేయొచ్చు. మన యాక్చువల్గా ఏంటంటే చాలామంది పెద్దవాళ్ళు ఇంపోజ్ చేస్తుంటారు, నువ్వు ఇది అవ్వాలి అది అవ్వాలని. అది కూడా సమ్ రీజన్. ఓపెన్నెస్ ఉండాలి, ఫ్రీడమ్. అంటే ప్రతి మనిషిలోనూ సమ్ టాలెంట్ ఉంటుందండి, యూత్లో కూడా. నేను ఎప్పుడు అందుకనే యూత్ని నేను తప్పుగా నేను భావించను. వాళ్ళ ఉండే సర్కమ్స్టెన్సెస్, సరౌండింగ్స్, వాళ్ళ ప్రభావం మూలంగా వాళ్ళు ఎంచుకునే దారి దట్ డిసైడ్స్. కాబట్టి అక్కడ గైడెన్స్ ఇవ్వాల్సిన అవసరం చాలా పెద్దవాళ్ళకే ఉంటుంది, యూత్కి కూడా ఉంటుంది, వాళ్ళు చేసుకునే డిసిషన్స్. ఇది ఈ శ్లోకం చాలా రిలేటెడ్ టు యూత్. ఒక టార్గెట్ తీసుకుంటే సరిపోదు. ఫెయిల్యూర్ సక్సెస్, అది ఆబ్వియస్. ఏదో మన సక్సెస్ అయిపోతే చాలా ఏదో గొప్ప విషయం చేసినట్టు హెస్ బీ హ్యాపీ, బట్ ఇస్ నాట్ ఫైనల్. ఇంకా అటువంటి చాలా సక్సెస్ఫుల్ చేయాలి మనిషి. ఓకే, అలాగే ఏదైనా మనం ఫెయిల్యూర్ అయినా కూడా ఏదో బాధపడిపోవాల్సిన అవసరం లేదండి దాంట్లో. నేను అనుకున్నది సమాధానం, ఓకే దాంట్లో నేను ఫెయిల్ అయ్యాను, ఇంకో దాంట్లో సక్సెస్ అవుతాను. అలా అని చెప్పి మనం కంప్లీట్గా డిస్క్వాలిఫైడ్ కాదు ఏ మనిషి కూడా. ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి క్యాపబుల్ అండి. సమ్ టాలెంట్ ఈస్ దేర్. ఆ టాలెంట్ని గుర్తు చేసుకుని దాంట్లో మనం పైకి రావాలి నేను అనుకునేది అది. ఓకే, దాంతో మురళీకృష్ణ గారు ఇవాళ మా స్టూడియోకి వచ్చి మీ పరిశోధన గురించి, భగవద్గీత గురించి ఎన్నో మంచి విషయాలు తెలియజేశారండి. మీకు ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్ అండి. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.